అనేక ఆశలతో ఎన్నో కలలుగని ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఓ వైపు కొన్ని గంటల వ్యవధిలోనే మరోవైపు భర్త హత్యకు గురికావడం ఆ మహిళకు తీవ్ర శోకాన్ని కలిగించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు ట్రావెల్స్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు శనివారం అతని భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది సంతోషంతో స్నేహితులతో కలిసి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్లో ఉన్న ఓ మిత్రుడు ఇంట్లో పార్టీ చేసుకున్నారు మధ్యలో మూత్రం పేయడం కోసం బయటకు వచ్చిన ను వెనుక నుంచి అనుసరించిన అతని స్నేహితులు కత్రతో దారుణంగా పొడిచి పరారయ్యారు కత్తిపోట్లకు గురైన ప్రశాంత్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల సహకారంతో అతని జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు ఆరు సంవత్సరాల క్రితం సొంత అన్నని హత్య చేసిన సంఘటనలో మృతుడు ప్రశాంత్ జైలుకెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు ప్రశాంత్ పై దాడి చేసిన యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు కొడుకు పుట్టిన రోజున తండ్రి హత్యకు గురికావడంతో తుమ్లోనే కాకుండా గ్రామంలో విషాద చేయాలమ్ముకున్నాయి